అలాగే మీరు మంచి సింగర్ అని విన్నాం. ఇది ఎవరు చెప్పారు? ఇది ఎవరు చెప్పారు మీకు? ఇవి ప్రేక్షకులు, ప్రేక్షక దేవుళ్ళు చెప్పారు. నిజం చెప్పు, నిజం చెప్పు, ఎవరు చెప్పారు? నిజంగానే అంటే ఇప్పుడు నువ్వు నెక్స్ట్ సాంగ్ పాడిద్దాం అని చెప్పాను బ్రో. మీరు సో బేసిక్గా ఇప్పుడు వరకు మేము ఎన్ని ఇంటర్వ్యూస్ చేస్తే ఎవ్రీవేర్ సేమ్ డైలాగ్ అందుకే ఇదే చెప్పారు మీకు వాళ్ళుగానే అని చెప్పారా అని నేను అని మొదలు కాపీ కొట్టేస్తున్నారు. ఒకటే క్వశ్చన్ కొడతానే ఉంటున్నారు అయితే మీరు పాడండి. ఎవ్రీ ఇంటర్వ్యూలో పాడింది కాకుండా ఇప్పుడు కొత్తగా ఏమన్నా ఇంకేం పాడదా అన్నీ పాడేశారా? లేదు లేదు, అట్లా అని కాదు, మన ఫిలింలో సాంగే పాడింది. నువ్వు కూడా జాయిన్ అవుతావా? మై ఫేవరెట్ ఈస్ అమ్మాయి గురించి ఒకటి పాడతాడు కదా యశ్వంత్, అమ్మాయి కోసం ఒకటి పాడతాడు కదా నమ్మద్దు అని, బ్రేకప్ సాంగ్, బ్రేకప్ సాంగ్ సినిమాలో, సినిమాలో ఏమైనా సినిది ఏ మనసే నీది, ఓ యా ఏ మనసే నీది విసిరే దాన్ని ఏ మాత్రం జాలి లేనిది, ఈ అందంతో ఉసురు తీసిన బుసలు కొట్టిన చిరున వేసుకొని ఏచిన నీ ఒడేవురై పోయనే వింతేం లేదే నీ జతే కదై మారనే రోజంతా కనుల కుస్తీలో కలల దోస్తీ గడిపే మోజంతా తనువుదేనంటావా భూకంపం తరుముకొస్తున్న తమరి వెంటే నడిచే ప్రేమంటే అలసుగా చూస్తావా టాన్ 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 టాన్. దిస్ ఇస్ మై ఫేవరెట్ సాంగ్ ఫ్రమ్ ద ఫిల్మ్, అందుకే నేను మరీ వెళ్ళిపోయా. ఫేవరెట్ సాంగ్ నేను అడిగింది ఇది కాదు, ట్రైలర్ లాస్ట్ లో ఒక సాంగ్ వచ్చింది. ఓయరు మాట్లాడుతున్నారా అంటే ఇంత కష్టపడి పాడితే మీరు దాని గురించి పక్కన పెట్టి అది కాదు అంటే మీరు ఎట్లా ఫ్లో లో ఉన్నారు కదా అప్పుడు డిస్టర్బ్ చేయడం. ఇప్పుడు రిలీజ్ ట్రైలర్ లో ఒక పెయిన్ సాంగ్ ఉంది కదా, ఏమైనాదో నువ్వు మేనేజర్ని అడితే నేనే మధ్యలో ఇంటర్ప్ట్ చేశా కదా, సారీ. అట్లా కాదు బ్రో, నువ్వే మెయిన్. యా సింగింగ్ నేనే చేరాలని అంటోంది ప్రాణం తెలిసినా తనను విడువనా బదులడగనా మదిన దాగింది ప్రేమేగా నా మనసే నీ మాయలో అలకు దొరికిన తీరాన్ని నీహాయిలో నిదుర మరిచిన పసివాడని ఏ వేళను వదిలి ఎరగను నీ ధ్యానం. ఎందుకన్నా హై పిచ్ పాడితే కొడతారు. నిజంగా యశ్వంత్ అన్నకి అప్రిషియేషన్ ఇవ్వచ్చు, ఎందుకంటే ప్రతి సాంగ్ కూడా క్లైమాక్స్ లా ఉంది యాక్చువల్లీ. యా బట్ చాలా ఫీల్ ఉంటుంది, చాలా అంటే చాలా ఫీల్ ఉంటుంది. వీ లవ్డ్ ఇట్. నువ్వు అర్థం చేసుకో మాకు లిరిక్స్ ఇంత ఇంత దూరం ఇంత ఎక్కువ వస్తున్నాయి అంటే కష్టం కూడా పాడడం. It's very tough, not under high pitch. మన వల్ల కాదు అది. అవును, అలాగే సినిమాటోగ్రఫీ కూడా చాలా బాగుంది. సినిమాటోగ్రఫీ గురించి యాజ్ ఐ సెడ్ యూ బిఫోర్, వచ్చి బయటకు వచ్చి సోల్ ఆఫ్ ద ఫిల్మ్ ఏంటి అంటే ఫస్ట్ మ్యూజిక్ అండ్ సినిమాటోగ్రఫీ. అంటే ఒక చిన్న సినిమా క్వాలిటీ వైజ్లో పెద్దగా కనిపిస్తేనే ఇట్ విల్ బికమ్ అ పెద్ద సినిమా. సో ఆ క్వాలిటీ ఎక్కడ కాంప్రమైజ్ అవ్వకుండా ఈచ్ అండ్ ఎవ్రీ ఫ్రేమ్ బ్యూటిఫుల్గా ఆ క్వాలిటీ లైటింగ్లో చూస్తే ఆటోమేటిక్గా మీకు అర్థమైపోతుంది. చాలా బ్యూటిఫుల్ క్వాలిటీ మీకు ఎస్పెషలీ సినిమాటోగ్రఫీ వైజ్ వస్తే. మమ్మల్ని ఎన్హాన్స్ చేశారు, ఎవ్రీ సీన్ ఎన్హాన్స్ అయింది. లైటింగ్ అనేది అంటే మేబీ సినిమాటోగ్రఫీ వాళ్ళందరూ లైటింగ్ మీదే చూస్తారేమో, బట్ మేము పర్సనల్ గా చూసినప్పుడు దట్ లైటింగ్ టైం తీసుకొని పిచ్చెక్కేసారు అసలు. ఎవరు సినిమాటోగ్రఫర్? సిద్ధం మనోహర్ ఫస్ట్ మూవీ అండ్ బిఫోర్ ఏమైనా చేశారు అంటే హీ వర్క్ ఫర్ మహానటి ఆపరేటివ్ కెమెరామ్యాన్.